హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి దిస్ ఇస్ సుష్మా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే చాలా అందరూ ఈ వ్యాధితో సఫర్ అవుతూనే ఉన్నారండి ప్రపంచంలో అందరికీ ఈ బాధ వస్తూనే ఉంటుంది అదేంటి అంటే డిప్రెషన్ అండి డిప్రెషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం డిప్రెషన్ అంటే ఏంటి అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి లక్షణాలు ఏంటి చికిత్స ఏమన్నా ఉందా అయితే ఎలాంటి చికిత్స తీసుకుంటే దీన్ని మనం తగ్గించవచ్చు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో నేను మీతో మాట్లాడిపోతున్నాను సో ఈరోజు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే డిఫరెంట్ వీడియోస్ అన్నీ నేను ప్రీవియస్గా చేశానండి రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక వీడియోస్ చేయబోతున్నాను సో చేసిన ప్రతి వీడియో చేసినప్పుడల్లా మీకు ఒక నోటిఫికేషన్గా వస్తుంది సో దట్ మీరు ఆ వీడియోని ఫాలో అవడానికి యూజ్ అవుతుంది అనమాట సో దట్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి టాపిక్లోకి వెళ్ళిపోదాము డిప్రెషన్ అంటే ఏంటి అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక సర్వే చేశారండి ఆ సర్వేలో ఏం తేలింది అంటే పది శాతం మంది భారతీయులు ప్రతి సంవత్సరము కూడా ఈ డిప్రెషన్ అనే రుగ్మతతో బాధపడుతూ ఉండటం జరుగుతుందండి అసలు డిప్రెషన్ అంటే ఏంటి అంటే డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత ఈ డిప్రెషన్ని మనం ఒక మానసిక రుగ్మతగా పరిగణించవచ్చండి సో ఈ డిప్రెషన్ వచ్చే డిప్రెషన్ అనేది ఎవరిలో అయినా మనం చూడొచ్చండి అది పురుషుల్లో అవ్వచ్చు స్త్రీలలో అవ్వచ్చు పెద్దవారిలో కనిపించవచ్చు అయినా రావచ్చు ఈ డిప్రెషన్ అనేది ఈ పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది ఈ వయసు వాళ్ళకే వస్తుంది అని చెప్పడానికి లేదండి ఎవరికైనా ఈ డిప్రెషన్ అనే ఈ రుగ్మతతో బాధపడటం జరుగుతుంది ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళల్లో జనరల్గా బాధ కోపము ఆందోళన ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయండి వీళ్ళల్లో ఈ డిప్రెషన్తో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ కోపం ఆందోళన లాంటి లక్షణాలు దీర్ఘకాలం వారి జీవితంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ డిప్రెషన్ ఎందు ఈ డిప్రెషన్కి ఎందుకు గురవటం జరుగుతుంది ఈ డిప్రెషన్ ఎందుకు గురవటం జరుగుతుందంటే ఎప్పుడైనా మనకి ఇష్టమైన ఆప్తుల్ని కోల్పోయినా లేదా భాగస్వామికి దూరంగా వెళ్ళిపోవడం జరిగిన దీర్ఘకాల వ్యాధులు ఏదైనా పెద్ద పెద్ద జబ్బులతో బాధపడుతూ ఉన్న మెనోపాస్ కండిషన్ ఉన్నా లేకపోతే మంచి ఆహార అలవాట్లు లేకపోయినా ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా ఎక్కువ శాతం మంది ఈ డిప్రెషన్కి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ డిప్రెషన్ వచ్చిన వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి ఏ విధంగా మనం గుర్తించవచ్చు అంటే ఈ డిప్రెషన్ వచ్చిన వాళ్ళ లక్షణాలు భావోద్వేగాలకి సంబంధించి అయితే ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటారండి నిరాశలో బ్రతుకుతూ ఉంటారు అసహనంగా ఉంటారు సహనం కోల్పోతూ ఉంటారు కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఇది మనకి భావోద్వేగాలకి సంబంధించిన లక్షణాలు అయితే ఆలోచన విధానానికి సంబంధించిన లక్షణాలు ఏంటి అంటే అందరూ అనుకూల ఆలోచనలు చేస్తే వీళ్ళు మాత్రం ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట దేనిపైన శ్రద్ధ పెట్టడం అనేది జరగదు అదేవిధంగా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అదేవిధంగా శారీరక సంబంధక శారీరానికి సంబంధించిన లక్షణాలు ఏంటి అంటే వీరికి ఆకలి వేయదండి నిద్ర పట్టకపోవటం ఆకలి లేకపోవటం బరువు తగ్గటం ఇలాంటివన్నీ శారీరానికి సంబంధించిన లక్షణాలు మరి ప్రవర్తనకి సంబంధించిన లక్షణాలు ఏంటి అంటే వారికి చాలా నచ్చిన పని అయినా కూడా దాన్ని సరిగ్గా చేయకపోవటం కుటుంబ సభ్యులకి బంధువులకి దూరంగా వెళ్ళిపోవటం అదేవిధంగా ఆఫీస్లో కూడా అందరితో సరిగ్గా కలవలేకపోవటం ఒంటరిగా ఉండాలని అనుకోవడం ఇవన్నీ ప్రవర్తనకి సంబంధించిన లక్షణాలుగా మనం చెప్పవచ్చండి అయితే ఈ లక్షణాలు ఎప్పుడైతే గుర్తిస్తామో మొదటి రెండు వారాల్లోనే కనుక మనం సరైన చికిత్స పొందినట్టయితే ఇటువంటి వారికి ఈ డిప్రెషన్ అనే ఈ బాధ నుంచి కూడా మనం తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే ఈ డిప్రెషన్ అనేది మనకి మూడు రకాలుగా విభజించారు మైల్డ్ మోడరేట్ సివియర్ డిప్రెషన్ అనమాట మైల్డ్ అంటే చాలా స్వల్పమైనది మోడరేట్ అంటే మధ్యస్థమైన డిప్రెషన్ సివియర్ అంటే తీవ్ర స్థాయిలో ఉన్న డిప్రెషన్ సో మైల్డ్ స్టేజ్లో ఉన్న డిప్రెషన్ కనుక మనం గుర్తించినట్లయితే దానికి కొన్ని చికిత్సలు అనేవి ఈ రోజుల్లో మనకి అందుబాటులో ఉన్నాయండి గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే మొదటిగా వారు చేసే థెరపీ ఏంటి అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీలో ఏం చేస్తారు అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారికి ఉన్న ప్రతికూల ఆలోచనల్ని వారు అనుకూల ఆలోచనలుగా మార్చడం అనేది జరుగుతుంది ఈ సైక్ సైకాలజీ చేస్తారు కదండి సైకలాజికల్ కౌన్సిలింగ్ అనమాట సో వారు డిప్రెషన్లో ఉన్నప్పుడు కనుక ఎదుటి వారితో వారి యొక్క డిప్రెషన్ని షేర్ చేసుకున్నప్పుడు కూడా కొంతవరకు డిప్రెషన్ అనేది తగ్గుతుందండి కాబట్టి ఎవరన్నా ఇలాంటి బాధలతో బాధపడుతూ మీతో ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు మనం ఆ మధ్యలో మాట్లాడి వాళ్ళని అడ్డుపడకూడదండి వారు ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని పూర్తిగా మాట్లాడినిచ్చి వాళ్ళకి మనం ప్రోత్సహించినట్లయితే కొంతవరకు ఈ డిప్రెషన్ని మనం తగ్గించవచ్చు ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీలో కనుక వారు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారి యొక్క ఆలోచన విధా విధానాన్ని ప్రవర్తనని మార్చడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ డిప్రెషన్ తగ్గడం అనేది జరుగుతుంది రెండవది ఏంటి అంటే యాంటీ డిప్రెషన్స్ అనే మెడిసిన్స్ ఉంటాయండి ఈ యాంటీ డిప్రెషన్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఈ డిప్రెషన్కి అధిక బాధకి కానీ దుఃఖానికి కానీ కోపానికి కానీ ఆందోళనకి కానీ గురవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ యాంటీ డిప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మెదడులో ఆ ప్రక్రియ అంటే అలాంటి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసే ప్రక్రియ అనేది వాటిపైన ప్రభావం చూపి సో దట్ ఆ ఆలోచనలు లేకుండా తగ్గించేలాగా ఈ యాంటీ డిప్రెషన్స్ వర్క్ చేస్తాయన్నమాట మూడవదిగా కొంతమందికి ధ్యానం యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజులు కానీ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ డిప్రెషన్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది ఈ చికిత్సలో ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ లేదా యాంటీ డిప్రెషన్స్ కొంతమందిలో మ్యూజిక్ థెరపీ కూడా అండి ఎవరికైనా బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఒక మంచి మ్యూజిక్ విన్నప్పుడు రిలాక్సింగ్ మ్యూజిక్ విన్నప్పుడు వాళ్ళల్లో అటువంటి గుణాలు అనేవి ఇటువంటి లక్షణాలు అనేవి తగ్గించవచ్చండి సో ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో మొదటిగానే గుర్తించి సరైన డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఈ డిప్రెషన్ బాధ నుంచి మనం బయటపడటం అనేది జరుగుతుందండి ఈ డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో పెద్దవారిలో మాత్రమే కాదు కదా చిన్నపిల్లల్లో కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి ముందుగానే తల్లిదండ్రులు గ్రహించి వారిని వారితో మాట్లాడి అటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని గుర్తించినట్లయితే ఆ పిల్లలు కూడా ఈ డిప్రెషన్ బాధలోంచి బయటపడటం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో కార్పొరేట్ స్టడీస్ వల్ల ఈ గేమ్స్ అవర్స్ ఇట్లాంటివి లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా పిల్లలు చదువు చదువు పైన ఎక్కువగా స్ట్రెస్ పెట్టడం వల్ల పిల్లలు కూడా డిప్రెషన్కు లోన్ అవడం జరుగుతుంది కాబట్టి చిన్న వయసు వారు కానీ పెద్దవారు కానీ అందరూ ముందుగా ఈ లక్షణాలని గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి మనం బయటపడటం అనేది జరుగుతుందండి ఇది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే డిప్రెషన్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు లక్షణాలు మనం తెలుసుకున్నామండి ఇందాక మీకు ఒకటి చెప్పానండి ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోయినా కూడా డిప్రెషన్లోకి వెళ్తారు అని చెప్పాను కదా ఎందుకు అంటే కొంతమంది యవనస్తులు యూత్ కానీ స్కూల్ పిల్లలు కానీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయటం జరుగుతుందండి అంటే మనం ఉదయం ఆహారాన్ని తినకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మెదడు అనేది చురుకుగా ఉండదండి సో ఎప్పుడైతే సరైన ఆహారం తీసుకుంటారో బ్రెయిన్కి కంటిన్యూస్ సప్లై ఆఫ్ గ్లూకోజ్ అనేది వెళ్ళటం జరుగుతుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మెదడు అనేది సరిగ్గా పనిచేయదు అంటే వాళ్ళు ప్రాపర్ శ్రద్ధ అనేది ఒక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయలేరు అన్నమాట కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ కనుక స్కిప్ చేసినట్టు అయితే ఏం జరుగుతుందంటే మెదడు మందమతిలాగా ఉండి సరైన శ్రద్ధ చూపించలేరు దానివల్ల వేరే ఆలోచనలోకి వెళ్ళటం జరుగుతుంది కొన్నిసార్లు అది డిప్రెషన్ కూడా దారితీస్తుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా ఉండాలండి సరైన ఆహారాన్ని తీసుకోవాలి ఆహారాన్ని మానేయటం లాంటివి కూడా చేయకూడదండి కొంతవరకు అన్ని పోషక విలువలు ఉన్నవి అంటే కార్బోహైడ్రేట్స్ మాంసకృతులు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్లు అన్నీ ఉన్న ఆహారాలు అంటే పప్పు దినుసులు విధంగా మాంసాహారము గుడ్డు పాలు ఇలాంటివన్నీ తీసుకోవాలండి ఇట్లాంటి ఆహారం అంతా గనక మనం చక్కగా తీసుకున్నట్లయితే ఈ డిప్రెషన్కి అవ్వకుండా మనం కాపాడుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మై వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం